కాల్వలో పడేసే క్రమంలో చుట్టుప్రక్కల వారు గమనించి వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు మేము ఏదో పొరపాటు చేసినామని ఆ పోలీస్ వాళ్ళతో కుంభకై వాళ్ళు రాజీ పడుతున్నారు. మేము అడుగుతున్నాము ఏర్కళ్ళి దాసు కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది కావాలనే ఒక కుట్రపూరితంగా అతని హుసేనయ్య తర్వాత ఊసయ్య బాబు ప్రసాద్ సతీష్ డ్రైవర్ వీళ్ళు నలుగురు నిందితుల్ని వెంటనే రిమాండ్ చేయమని మేము మూడు రోజుల నుంచి అడుగుతున్నాము. మూడు రోజుల నుంచి కూడా మేము డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ముగ్గురిని కొట్టన పెట్టుకున్నారు. ఈరోజు నాలుగో వ్యక్తి, రేపు ఐదో వ్యక్తి, రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు. ఈరోజు మా ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు. కావున ఒక్క నిమిషం మాట్లాడేస్తాను. కావున గ్రామ ప్రజలు కూడా సహకరించాలి, గ్రామ పెద్దలు కూడా చాలా ఇంకా ఊరికి చనిపోతుందిగా. మా కుటుంబం మీద జరిగిన అన్యాయానికి ఇంకా గ్రామ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా. ఎవరు కూడా ఇలాంటి జరగదు కదా. ఇది అందరు గమనించాలి, ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం చేయండి.